మెదక్ జిల్లాలో మెదక్ తూప్రాన్ డివిజన్ల వారిగా షీ టీమ్స్ మెదక్ జిల్లాలలో ఉన్న షీటిఎమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ మోడల్ స్కూళ్లలో రెసిడెన్షియల్ స్కూళ్లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ ఫోక్సో షీటీఎమ్స్ యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మెదక్ డివిజన్ షీటిఎమ్స్ యాభై ఎనిమిది హాట్స్పాట్ నూట ముప్పై ఒక్క సార్లు సందర్శించడం జరిగింది మరియు ఇరవై ఒక్క ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది మరో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తూప్రాన్ డివిజన్ షీటిఎమ్స్ మూడు సార్లు సందర్శించడం జరిగింది మరియు ఇరవై ఐదు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ మాట్లాడుతూ షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తాయని తెలిపారు షీ టీమ్ కంప్లైంట్ క్యూఆర్ కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండైనా ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే షీ టీమ్ కంప్లైంట్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ పోస్టర్లను జిల్లాలలో బస్సులలో బస్టాండ్లలో సినిమా హాళ్లలో స్కూల్స్లో కాలేజెస్లో ఇతర ముఖ్యమైన రద్దీ ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని జిల్లాలో ఎవరైనా బాధిత మహిళలు టీంకు ఫిర్యాదు చేయదలుచుకున్నప్పుడు ముందుగానే తమ మొబైల్ నందు క్యూఆర్ కోడ్ స్కానర్ను కలిగి ఉండాలని తమ ఫోన్తో పోస్టర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా క్యూఆర్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే లింకు వస్తుందని దీనిని క్లిక్ చేయగానే ఫిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుందని అందులో పేరు లొకేషన్ తదితర వివరాలను గురించి సబ్మిట్ చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో షీటీమ్ సాఫ్ట్వేర్ విభాగానికి చేరుతుందని అక్కడ నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆ లొకేషన్లో దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా సంబంధిత అధికారులు లొకేషన్కు చేరుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎలాంటి వేధింపులకైనా గురయ్యే మహిళలు షీటీంకు ఫిర్యాదు చేయదలుచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతేకాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో వంద నెంబర్కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్ళేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే వంద నెంబర్కు ఫోన్ చేసి లేదా షీటీమ్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ టూ త్రీ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ ఫో ఫోర్ ఫైవ్ టూ డబల్ టూ త్రీ ఫైవ్ డబల్ త్రీలకు ఫోన్ చేసినచో మరియు షీ టీమ్ మెదక్ జిల్లా ఫేస్బుక్ మెయిల్ షీ టీమ్ మెదక్ డిస్టిక్ ఎట్ డాట్ జీమెయిల్ డాట్ కామ్ ట్విట్టర్ ఎయిట్ డాట్ ఎం షీ టీమ్ ఫిర్యాదుకు చే చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫిర్యాదు అందిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటామని మరియు ఫోన్ చేసిన వారి నెంబర్లు గోప్యంగా ఉంచుతామని మహిళలు మరియు బాలికల రక్షణ గురించి షీటిమ్స్ పనిచేయడం జరుగుతుందని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాట్సాప్ నెంబర్కు ఫోన్ చేసి తెలపాలని మీకు తెలియకుండా పోలీసులు సివిల్ డ్రెస్లలో ముఖ్య కూడలలో తిరుగుతున్నారని అలాగే చదువుకునే విద్యార్థినులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లయితే ఆ విషయం తెలిసిన వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్కు తెలియజేయాలని మరియు యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్ మెదక్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని మనుషుల అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని ఆర్గనైజ్డ్ నేరాలు చేసే వారిపైన ఫిర్యాదు చేయాలని సూచించారు జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ పర్యవేక్షణలో మెదక్ డీఎస్పీ సైదులు గారు తూప్రాన్ యాదగిరి యాదగిరిరెడ్డి మహిళా ఎస్ఐ నాగరాణి ఆధ్వర్యంలో షీటిమ్స్ బృందాలు పనిచేయడం జరుగుతున్నాయని షీటిమ్స్ సిబ్బంది శ్రీమతి రుక్సాన ఏఎస్ఐ కానిస్టేబుల్ గంగమణి విజయ్ నవీన్కాంత్ స్వరూప లక్ష్మి శ్రీకాంత్ కిరణ్ వారి వారి డివిజన్ల వారిగా విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు